హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తున్నారా అంటే ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా మీలో చాలా క్రియేటివిటీ ఉంది కానీ దానిని ఎలా మీరు ప్రొజెక్ట్ చేయాలో తెలియట్లేదా లేదు అనంటే మీరు కొంచెం సిటీకి టౌన్స్కి దగ్గరగా లేకుండా దూరంగా ఉండి జాబ్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న టిప్తో మీరు మీకే మీరు సొంతంగా జాబ్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మరి దీన్ని మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ వీడియోను మొదలు పెడతాను సో ఏం చేయాలి ఎలా చేయాలి మీరు ఎలాంటి ఆర్డర్స్ తీసుకోవాలి లేదు అంటే మీరు ఎలా ప్రమోట్ చేసుకోవాలి ఇలాంటి పూర్తి డీటెయిల్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అయితే ఇప్పుడు మనకి ఏంటంటే చిన్న చిన్న బహుమతులు అలాగే ట్రీట్ లేదా వ్యక్తిగతంగా ఎవరి పైన మనం ప్రేమను చూపించాలి అనుకున్నప్పుడు వస్తువుల రూపంలో మనము వాటిని గిఫ్ట్ రూపంలో వరకు ఇస్తూ ఉంటాం కదా మరి అలాంటి గిఫ్ట్స్ని వీళ్ళు కస్ట మనం కస్టమైజ్ చేయవచ్చు అనమాట అంటే వాళ్ళు కస్టమైజ్ చేయించుకుంటారు గిఫ్ట్స్ అంటే గిఫ్ట్ షాప్కి వెళ్తే రొటీన్ గిఫ్ట్సే ఉంటాయి అలా కాకుండా కస్టమైజ్ చేసే గిఫ్ట్స్ ఏంటంటే కొన్ని కాన్సెప్ట్స్ మనకి కస్టమర్ దగ్గర నుంచి వస్తాయి వాటిని మీలో క్రియేటివిటీ ఉంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను కదా ఈ రకంగా మీరు కస్టమైజ్డ్ గిఫ్ట్స్ తయారు చేసి మీరు ఆర్డర్స్ చేసుకోవచ్చు అనమాట అలా మీరు చేయాలి అనుకుంటే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసుకోండి ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసుకొని మీరు దాని త్రూ మీరు కొన్ని చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ సంబంధించిన గిఫ్ట్స్ కానీ లేదా ప్రజెంటేషన్స్ కానీ మీరు అందులో పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆర్డర్స్ అనేవి వస్తాయి మీకు ఇది కొంచెం కష్టంగా అనిపించవచ్చు కానీ ఇది వెరీ వెరీ సింపుల్ అండ్ మీ సొంతంగా మీరు ఒక చిన్నపాటి ఉద్యోగాన్ని సంపాద క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది మీరు ఇది కనుక ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తే నలుగురికి మీరే ఒక ఉపాధిని కల్పించిన వాళ్ళు కూడా అవుతారు హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేదు అని అంటే మనకి చిన్న చిన్న పిల్లలకి మనకి హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్లో కస్టమైజ్ చేయొచ్చు లేదు అంటే శ్రీమంతం అప్పుడు మనం గిఫ్ట్స్ని మనము కొత్తగా మనం వాళ్ళకి ప్రజెంట్ చేయాలనుకుంటారు అలాంటి కస్టమైజ్డ్ ఆర్డర్స్ తీసుకోవచ్చు బర్త్డేకి లేదంటే వ్యాలంటైస్ డేకి లేదు అని అంటే మ్యారేజ్ డేకి ఫస్ట్ బర్త్డేకి కూడా మనం కాన్సెప్ట్స్ క్రియేట్ చేసి కూడా మనం కస్టమర్స్కి ఇవ్వచ్చు సో ఇలాంటి రకరకాల కాన్సెప్ట్స్ ఎన్నో ఉన్నాయండి మార్కెట్లో ఇలాంటివన్నీ కూడా మీరు చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు ఉద్యోగాన్ని మీరు సంపాదించుకోవచ్చు సో ఇదంతా సాధ్యమేనా అని మీరు అనుకోవచ్చు చాలా 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 సింపుల్ అండి దీనికి మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టనక్కర్లేదు కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకున్నప్పుడే మీకు ఆల్మోస్ట్ డబ్బులు వస్తాయి కాకపోతే ప్రతి పనిలో కూడా మనకు నిజాయితీ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనం చాలా ఒక ఆర్డర్ మనం తీసుకున్నామంటే అంతే నిజాయితీగా మనం డెలివరీ ఇస్తేనే మనకు లాంగ్ రన్లో మన బిజినెస్ అయినా జాబ్ అయినా చాలా చాలా మూడు పువ్వులు ఆరు కాయలా ఉంటుంది మనం ఒక్కసారి కస్టమర్ దగ్గర మనం ట్రస్ట్ అనేది బ్రేక్ చేసుకుంటే మనం ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్ళలేం కాబట్టి ఇప్పుడు ఏ పని మీరు ఇప్పుడు నేను చెప్పిన బిజినెస్ మీరు ఏ స్టార్ట్ చేసినా ఒక కస్టమర్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ తీసుకుంటే అంతే నిబద్ధతతో మీరు అదే గైడ్ లైన్స్తో మీరు రిటర్న్ మీరు ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైనా మన నిజాయితీ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది సో మీరు ఈ జాబ్ ఆపర్చునిటీ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోవచ్చు లేదా ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించుకో సంపాద ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు మీకు మీరే ఒక జాబ్ని క్రియేట్ చేసుకున్న వ్యక్తులుగా మీరు నిలబడాలి అనుకుంటే డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని ఉపయోగిసుకుంటారని ఇంకెవరైనా ఫ్రెండ్స్కి మీరు సజెషన్స్ ఇవ్వాలన్నా వాళ్ళు ఎవరైనా ఉద్యోగం కోసమో బిజినెస్ కోసమో చూస్తున్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి